అదే సార్, నా పేరు జాంటీ. ఇలాగ నేను తెలంగాణ, కాకపోతే నేను ఢిల్లీలో చదువుకుంటున్నాను. అదే సార్, మీరు చెప్పిన ఇది ఈ ప్రోపగాండా ఏంటంటే, నేను నాది 21 ఇయర్స్, నేను 21 ఇయర్స్ ఓపు సార్. అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ ఫేస్బుక్స్లో కూడా రీల్స్ ఇవన్నీ కూడా అదే పోస్ట్స్ కూడా ఇవే. అదే మన దగ్గర అడ్వాన్స్డ్ సైన్స్ ఇంతకు ముందే ఉంది, ఇలాగ మన వాళ్ళు బ్యాటరీ అప్పుడే కనిపెట్టారు అది కూడా సార్. అంటే ఇప్పుడు యూనివర్సిటీలో కూడా మాకు ఎలా ఉందంటే, చాలా మంది బజరంగ బజరంగ మెంబర్స్ ఉంటారు కదా సార్, మాకు ఇక్కడ యూనివర్సిటీ ఫెస్ట్లో ఇలా డాన్సెస్ సింగింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉందంటే, వీళ్ళందరూ బ్రెయిన్ వాష్ చేయబడి ఉన్నారు ఢిల్లీలో, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నోయిడా అని. ఇలాగ ఎంజాయ్ చేయాల్సిన ఈ టైమ్స్ లో వీళ్ళు డేంజరస్ స్టేట్ దట్ వి ఆర్ ఇన్. కుర్రోళ్ళు కూడా ఏంటి చదువుకుని, అరే ఇంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ మనకు వస్తుంది అని అనుకోకుండా, మా దగ్గర ఎప్పుడో ఉంది అనుకుంటే ఎదురుగా ఉన్న పుస్తకాలు చదవబుద్ది కాదండి. ఏదో మార్కుల కోసం నాలుగు చదివేసేసి ముక్కును పట్టేసి రాసేసి పోదాం బయటికి అని అనుకుంటారే తప్ప, ఈ మరి పాత జ్ఞానం ఉన్నప్పుడు పాత జ్ఞానం ఎక్కడికి పోయింది అంటే, ఎవరి దగ్గర నుంచి రాకుండా పోయింది అంటే సొల్లు కబుర్లు చెప్తారు. తెల్లవాళ్ళు వచ్చి ఎత్తుకుపోయింది, ఎత్తుకుపోయింది ఇంకెందుకు, మరి అయిపోయింది కదా, పారేసింది ఏదో పోయింది ఏదో పోయింది కదా, ఇంకా దాని మీద పట్టుకుని ఎలాంటి దానికి. ఇందాక ఒక ఆయన చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెల్లరోడు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టాడు, సేమ్ టు సేమ్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టాడు. మరి మిగతా వాళ్ళందరూ అడ్వాన్స్ అయ్యి మనం మాత్రమే కూర్చున్నామంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్ కాదు, మన మెంటాలిటీయే రాంగ్, మన ఆలోచన సరళిలోనే రాంగ్ ఉంది. మా తాతల దగ్గర, మా వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర గొప్పలు ఉన్నాయి అనుకుంటే ఆ గొప్పలు ఎందుకు ఉపయోగపడ్డాయి, వేర్ ఇస్ ది అప్లికేషన్ ఆఫ్ దాట్, రైట్? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్, పుస్తకాల్లో రాసుకోవడానికి వరకు మాత్రమే ఉంటే ఇట్ ఇస్ నో బెటర్ దెన్ అ మార్వెల్ మూవీ, రైట్? సినిమాల్లో చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, నువ్వు కథలు చెప్పుకుని సినిమాలు తీసి మహాభారత్ అని రామాయణం అని పెద్ద పెద్ద సీరియల్స్ తీసి చూసుకోవడానికే తప్ప 10 పైసల ఉపయోగం లేదు మామూలు ప్రజా జీవితంలో. ఇంకెందుకు అవి, దాని గురించి జీవితం ఎందుకు పాడు చేసుకోవాలి? కీప్ ఇట్ యాజ్ దాన్ని ఏమంటారు, కీప్ ఇట్ యాజ్ స్టోరీస్. ఇప్పుడు చందమాం కథలు చదువుతాం చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం, మార్వెల్ సినిమాస్ ఎలా చూస్తాం, ఇవి కూడా అలాగే చూసి వదిలేయాలి. దట్స్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్. మన వాళ్ళు దాన్ని నెత్తిని పెట్టుకుని చేసుకుని, ఇప్పుడు ఆ కుర్రోళ్ళందరూ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏంటి, మన దగ్గర అదే ఉందంట, ఒకప్పుడు మన దగ్గర టిష్యూ కల్చర్ ఉందంట, ఒకప్పుడు మన దగ్గర ఆటమ్ బాంబ్స్ హైడ్రోజన్ బాంబ్స్ కంటే పవర్ఫుల్ బాంబ్స్ ఉన్నాయంట అని చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వాళ్ళకి ఫిజిక్స్ చదవబుద్ధి అవుద్దా ఇంకా, ఏహే ఈ దిక్కుమాల సన్నాసులు వీళ్ళందరూ మన దగ్గర కాపీ కొట్టి రాసుకున్నారు అని చెప్తే ఆ మాట అంటే వాళ్ళకి ఆ పుస్తకం మీద ఇంకా విలువ ఉంటుందా? విల్ యూ ఎవర్ గివ్ రెస్పెక్ట్ టు దట్ బుక్? అది కూడా పెద్ద పెద్ద వాళ్ళే మళ్ళీ టీవీలోను ఒక పోడ్కాస్ట్ లోను వాళ్ళే ఇలా ఎగ్జాక్ట్లీ ఇలాగా ఒక పెద్ద మరి ఆ పోడ్కాస్ట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. తప్పదు, ఏం చేస్తాం, అది ఒక ఉద్యమంలాగా వాళ్ళు జనాల్ని, మన యువతని నాశనం చేయడానికి పూనుకున్నారండి. దే హావ్ బిన్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. నా శత్రువు అయినా సరే ఐ హ్యావ్ టు మెన్షన్ దాట్ దీస్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డెస్ట్రాయింగ్ అవర్ ఓన్ యూత్. ఇంకా వాళ్ళు ప్రైమరీ రీసెర్చ్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించరు, ప్రతిదానికి మన పురాణాల్లో ఏమున్నాయని చెప్పి పుస్తకాలు ఎదుగుతూ ఉంటారు, అక్కడే ఉండిపోతారండి. ఇన్ని సంవత్సరాలు ఒక్కడికి కూడా గుర్తు రాలేదు అందులో ఇవన్నీ ఉన్నాయని, ఇప్పుడు ఒక్కొక్కడు వెతికి వెతికి బయటికి తీస్తున్నాడు. టైం ట్రావెల్ ఉందంట మా దగ్గర, బలరాముడు ఎప్పుడో బలరాముడిని పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఇదేంటి బ్రహ్మలోకం తీసిపోయాడు అని చెప్పి గరికపాటి కూడా అన్నాడు. ఇదే మాట బ్రతక్కుతనం అంటే ఇదే. మరి అప్పట్లో మా వాళ్ళు జనాలకు అర్థం కాదు కాబట్టి ఇలా కథల రూపంలో రాశారు, ఎవరికి అర్థం కాదు కాబట్టి అట్లా రాశారు. వాళ్ళకి తెలియదు ఆ సంగతి, రాసిన సంగతి ఏదో సొల్లు కబుర్లు రాసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి రాసుకుంటున్నారు. ఎస్ సార్, దిస్ ఇస్ ద డేంజర్ దట్ వి నో అండ్ వీఆర్ లివింగ్ విత్ ఇట్. మన యువతను నాశనం చేసే ప్లాన్ వీళ్ళే చేస్తున్నారు. ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అయితే ఒక నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ వరకు మన మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది? ఓ చాలా సింపుల్ అండి, ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్. సేమ్ పాకిస్తాన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఇప్పుడు అడుక్కుతినే పొజిషన్లో ఉన్నారండి. దెర్ ఆర్ నో వాళ్ళ దగ్గర రీసెర్చ్ అన్న మాటకు విలువే లేదు, బికాస్ ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఇస్లాం అండ్ ఖురాన్. ఓకే, మొహమ్మద్ రాసిచ్చిన ఖురాన్లోనే సమస్తం ఉంది, అందులోంచే చేసుకోవాలి. సో కాబట్టి రోజుకి 4-5 గంటల పాటు అయ్యే బట్టి కొట్టాలి, భక్తితో ఉండాలి, నమాజులు చేసుకోవాలి, రోజుకి 5-6 సార్లు నమాజులు చేయాలి, ఫ్రైడే ప్రేయర్స్ అస్సలు మిస్ చేయకూడదు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుకుంటూ ఇమామ్ దగ్గరికి గడికి పోవాలి, ముల్లాగడి దగ్గరికి పోవాలి.
సొంతంగా బుర్ర పెట్టి ఆలోచించడం అనేది నిషిద్ధం అనమాట. అలా తయారైందండి. వీ కెన్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్. మనం ఇమాజిన్ కూడా చేసుకోకర్లేదండి. యూ జస్ట్ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద 90s ఆఫ్ పాకిస్తాన్ అండ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి దగ్గర అడుక్కు తినే పొజిషన్లో ఉన్నారండి వాళ్ళ జనాలు, ప్రజలు చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. యూ కెన్ సీ దోస్ న్యూస్ పాకిస్తాన్లో నెగిటివ్ న్యూస్ ఒక్కటి తగిలితే చాలు ఇండియా మొత్తమే చూపిస్తుంటారు కదా, అడుక్కు తినే పొజిషన్లో పాకిస్తాన్, వాళ్ళు బెగ్గర్స్లా తయారైపోయారు అని చూపిస్తుంటారు కదా. ఎందుకు అలా తయారయ్యారని ఆలోచించి ఏదో ఒక్కడలేడండి. దట్ ఈస్ బికాస్ దేర్ స్టూడెంట్స్ హ్యావ్ బిన్ డెస్ట్రాయిడ్, వాళ్ళ మెంటాలిటీని డెస్ట్రాయ్ చేయబడ్డారు 70s నుంచి. వన్ బై వన్ సేమ్ వాళ్ళ హిస్టరీ. ఒకసారి యుద్ధం మార్చారు, ఇంకోసారి మన మీకు తెలుసలేదు పాకిస్తాన్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ కూడా భగత్ సింగ్ పేరు కానీ, పటేల్ పేరు కానీ, సుభాష్ చంద్రబోస్ పేరు కానీ వీళ్ళు ఎవరి పేర్లు కనపడవండి. వాళ్ళ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ కనపడవు, బికాస్ దే డోంట్ ఈవెన్ ఎగ్జిస్ట్ ఫర్ దెమ్. వాళ్ళ ఉద్దేశంలో హిందూస్ అండ్ బ్రిటిష్ ఆర్ ద విలన్స్. ఈ పగ ప్రతీకారాలతోనే వాళ్ళ పిల్లల్ని పెంచారు. మనవాళ్ళు కూడా సేమ్ అదే చేయబోతున్నారు, కాకపోతే ఒక్కసారిగా తీస్తే పెద్ద గొడవ వద్దని చెప్పి సంవత్సరానికి కొంత లేపుతున్నారు చూడండి. ఇంకొన్ని సంవత్సరాలకి వీళ్ళని ఇదే విధంగా కంటిన్యూ కానిస్తే అసలు ముస్లిమ్స్ అనేవాళ్ళు మన దగ్గర ఎప్పుడూ రూలే చేయలేదు అనే స్టేట్ దాకా తీసుకొస్తారండి. మనం ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాం, వాళ్ళు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నారు అనే స్టేజ్కి తీసుకొస్తారు. నేర్చుకోకపోవడం అంటే ఇదేనండి, చరిత్ర నుంచి నేర్చుకోకపోవడం అంటే ఇదే. ఒకసారి జరిగిన తప్పుని 10 సార్లు నేను జనాలకు చాలామందికి చెప్తాను ఇదే అనమాట. మంచి మాట వినకపోయినా పర్వాలేదు, అదే మంచి మాట ఇంకోసారి చెప్తాడు ఇంకొకడు. చెడ్డ మాట వింటాం మొదలు పెడితే అదే మాట ఇంకో 10 మంది చెప్తారండి, అప్పుడు అది నిజమే కూర్చుంటుంది. ఇంకా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ గానీ వాళ్ళే ప్రమోట్ చేయడం అనేది నాకు ఇంకా చాలా షాకింగ్ గా ఉంది సార్. మరి మనం విఆర్ రియల్లీ డేంజరస్ థింగ్. నాకు ఈ సిలబస్ మార్చారు అనగానే నాకు ఒక్కసారి కళ్ళు తిరిగి, దట్స్ ద రీజన్ ఐ హ్యాడ్ టు స్టాప్ మనుస్మృతి సిరీస్ ఆఫ్ చేసి మరి ఇది పెట్టాల్సి వచ్చింది అందుకే. బికాస్ దిస్ ఈస్ ద డేంజర్ అండ్ నేను కళ్ళెదురుగా కనిపిస్తుంది మనకి, వీళ్ళు ఎవరికి కనిపించట్లేదు. ఈ బుర్ర తక్కువ వేధవులు, ఈ కాషాయ వేధవులకు అసలు కనిపించదు. ఎందుకంటే ఆ మొగలోళ్ళని తగ్గించారు అంటే ఇంక మనకు గొప్పే కదా అనుకుంటారు. ఇదే పని వాళ్ళు చేశారండి, ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఆ పాకిస్తాన్ స్టేట్ బోర్డ్స్, వాళ్ళ ఫెడరల్ బోర్డ్స్ మొత్తం అన్ని, మనకి సిబిఎస్ఈ ఎలా ఉందో స్టేట్ బోర్డులు ఎలా ఉన్నాయో వాళ్ళకి అలాగే ఉన్నాయి. చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ సేమ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. వాళ్ళు కూడా ఇదే మాట అంటారు, ఆ మెకాలే గారు తీసుకొచ్చిన సిస్టమ్ వల్ల మనం నాశనం అయిపోయాము, మనం మన ఇస్లామియత్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టాలి అని చెప్పి క్లాసులే మార్చలా, జస్ట్ అదే సబ్జెక్ట్స్లోకి మెల్లిమెల్లిగా ఇస్లాం నిరికించారండి. సైన్స్ పుస్తకాల్లో కూడా ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను, వాళ్ళ సైన్స్ పుస్తకాల్లో కూడా అల్లా ద గ్రేట్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ అనే దాని నుంచి స్టార్ట్ అవుద్దండి. దట్ ఈస్ ద డిస్ట్రక్షన్ దే హవ్ డన్. ఇప్పుడు వాళ్ళ దగ్గర సొంత మెదడు లేదు, ముల్లాగాడు ఏది చెప్తే అది, సొంతంగా కాస్తలో కాస్త తెలివిగా ఉన్నవాళ్ళందరూ దేశం వదిలేసి పారిపోయారండి. ఈ దిక్కుమాలిన దేశంలో మనం ఉండలేము అని చెప్పి బాధపడుకుంటూ, ఎంతైనా వాళ్ళకి మదర్ హోమ్ కంట్రీ కదా, ఎంతైనా మాతృదేశం మాతృదేశమే కదా, మనకు కాకపోవచ్చు వాళ్ళకి కదా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారండి. దెర్ ఆర్ సో మెనీ ఎక్స్ పాకిస్తానీస్ లైక్ దాట్ హూ ఆర్ క్రయింగ్ అంటే నా దేశం ఇలా నాశనం అయిపోయింది. మన పరిస్థితి కూడా అదే, 30 ఇయర్స్ లేటర్ వీల్ బి డూయింగ్ ద సేమ్ థింగ్. నా దేశం ఇలా నాశనం అయిపోవడానికి నేనేం చేయకపోవటమే కారణం అని మన వాళ్ళు కూడా ఏడుస్తారు చూస్తున్నాను. ఇఫ్ వీ డోంట్ డూ ఎనీథింగ్ నౌ దట్స్ వాట్ విల్ బి డూయింగ్ సార్. ఎలా సార్, మరియు మన కంట్రీలో చాలా మంది యూత్ ఉన్నారు కదా సార్, ఎందుకంటే బయట నుంచి కూడా కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సార్, కానీ మనం ఇలాగే వెళ్తూ ఉంటే ఇంకా మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోతుంది సార్. ఫస్ట్ నుంచి ఫస్ట్లో కొంతమంది వస్తారండి, వచ్చి తెలియనప్పుడు డబ్బులు పెడతారు, డబ్బులు పెట్టి వీళ్ళందరూ వెదవల రబాబు అని తెలుసుకున్నప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు. ఇందాక చెప్పుకున్నాడు ఫిలిప్పీన్స్, ఇది వియట్నాం, చైనా ఎలాగూ అక్కడికి ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళి వేస్ట్, అక్కడ దే హావ్ బికమ్ వెరీ లార్జ్. సో ఇప్పుడు మిగతా ఏషియన్ కంట్రీస్ పోతుంటారు. అవును సార్, కూడా చాలా మంది ఇప్పుడు ఫారెన్ వెళ్తున్నారు కదా సార్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి. ఛాన్స్ దొరికితే ప్రతి ఒక్కడు దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు అండి, దిస్ ఇస్ యాక్చువల్లీ షేమ్ఫుల్ థింగ్. ఛాన్స్ దొరికితే ఎవడకన్నా వీసా ఇస్తానంటే, ఈ కాషాయ సన్నాసులు కూడా వీసా ఇస్తానంటే ఫస్ట్ లైన్లో నుంచి దాయాదవులే, ఎందుకంటే ఈ దేశం మీద వాళ్ళకి కూడా నమ్మకం లేదు, వాళ్ళు కూడా ఇందులో కూరుకుపోయారు. కాకపోతే ఏం చేయాలి, వాళ్ళ మెదళ్ళ నిండా మతం నింపి పెట్టారు కాబట్టి అది పట్టుకుని మురుగుతూనే ఉండాలి. ఫస్ట్ ఛాన్స్ ఇస్తే చాలు, పాస్పోర్ట్ చేయించుకుని వీసా చేయించుకుని పారిపోయేది ఈ యదవులు. కాకపోతే ఈ యదవులకి వీళ్ళ దగ్గర స్కిల్స్ లేవు కాబట్టి, ఆ కాస్త స్కిల్స్ కూడా లేవు కాబట్టి ఎవ్వడు తీసుకోడండి. Yes, sir. Right, sir. Thanks a lot, sir. Thanks a lot for sharing your story.